రాయి వేసేటప్పుడు ఆలోచించండి మీరు, రాయి వేసేటప్పుడు ఆలోచించండి మీరు, ఏ ఒక్కరిని వదలం. అందుకని నేను కోరుకుంటుంది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, ఇదే నా ఆకాంక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష, నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్న ఆకాంక్ష. ఇది విసిగిపోయాం వైసీపీ పాలన తోటి. ఇలాంటి వ్యక్తులకే నువ్వు రాజకీయాల్లో పట్టు విడుపు ఉంటుంది. ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పట్టు విడుపున ముఖ్యమంత్రి అతను. ఆయన స్వార్థం ఆయనకుంది ఎవరు కాదనుకలా, కానీ పట్టు విడుపు తెలుసు. రేపు పొద్దున ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారికి, రేపు పొద్దున డీజీపీకి వర్తించవచ్చు, చీఫ్ సెక్రటరీకి వర్తించవచ్చు, ఎవరికైనా సరే ఎవరు చేసిన తప్పుడు వాళ్ళ ఉన్నతస్థాయి అధికారికి దీన్ని వర్తింపు చేయొచ్చు. ఆ ప్రెసిడెంట్ అయితే జగన్ ఓపెన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఉన్నతాధికారులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. 20 సంవత్సరాలు జరిగిన ఎన్కౌంటర్లు కూడా తిరిగి ఈ రోజున తీసుకురావచ్చు. మీరు అలాంటి ప్రెసిడెంట్ ఓపెన్ చేశారు జగన్. ఇది మీకే డేంజర్. ఇది అలాంటి ప్రెసిడెంట్ ఈయన మీద ఓపెన్ చేశారు, రేపొద్దున మీకు జరగదని గ్యారంటీ ఏంటి? సొంత అక్క తల్లిని మిమ్మల్ని అతను వెనకేసుకొస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అతను జగన్ నమ్ముకుని వెళ్తే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఇదినట్టు అధికారులకు ఇదే చెప్తా ఉన్నాను. రేపొద్దున మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారులుగా మీరు ఏ స్థాయిలో ఉంటారో మీరు ఆలోచించుకునే చేయండి. ఈ రోజున ఆరు నెలలే మీకని చెప్పాను వాళ్ళందరికీ కూడా. నేను ఎప్పుడు కూడా పోలీసుతో కన్ఫ్రంటేషన్ చేయను, నేను గౌరవం నాకు పోలీస్ అంటే. కానీ మీరు అంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని రాజ్యాంగాన్ని లాల్ని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది. మొన్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో నేను వస్తున్నప్పుడు గొడవ, ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సివిల్ వార్. అది సివిల్ వార్ అంటే చట్టాలని ఎన్ఫోర్స్ చేసే లా ఎన్ఫోర్స్మెంట్స్ కి ఎదురెళ్ళడం. ఎందుకు ప్రజలు ఎదురొస్తారంటే అంత విసుగు ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా ఇంత బానిసత్వంతో ఉంటే నిజంగా ఎవరు ఏం చేయలేరు, అప్పుడు ప్రజల చేతిలో తీసుకుంటారు. ఇంకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. నేను మర్చిపోకండి అందరూ.